ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పలువురు పాత్రికేయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తెలిపారు. కావలి బ్రిడ్జ్ సెంటర్లో రామోజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అక్షర శిల్పి, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిదనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రెండుసార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్.